యమ్యాష కిచెన్కి స్వాగతం. ఏంటి ఆశ వాళ్ళు ఏం చేసింది, కొత్తగా కనపడుతుంది అనుకుంటున్నారా? అవునండి, కొత్తగానే ఉంది. కోకో ఓరియో మిల్క్ జ్యూస్ రెడీ చేశాను నేను. ఇవాళ చూడండి ఎంత లుక్ వేస్తుంది కదా, చాలా చాలా యమ్మీగా, చాలా టేస్ట్గా, సూపర్గా ఉంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఈ జ్యూసు. సరే, ఈ జ్యూస్ ఇప్పుడు ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా, చూసిద్దామా? చలో వచ్చేయండి మీరు. కానీ ఫ్రెండ్స్ చూడండి, ముందుగా డీ ఫ్రీట్ నుంచి తీసినట్టు గట్టి పాలు కావాలి. అంటే గట్టి పాలు అంటే గట్టిగా బర్ఫ్ అయ్యి ఉండాలి పాలు. ఎలాంటి పాలు తీసుకోవాలి చూడండి, ఎలా బర్ఫ్ గట్టే ఎలాంటి పాలు తీసుకోవాలి. ఓకేనా, ముందుగా పాలు. ఓరియో బిస్కెట్ 2 ప్యాకెట్లు అండి, కాజు బాదం తగినన్ని, చాక్లెట్ పీస్ ఒకటి. మనం ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు ఈ జ్యూస్ కోసము. చక్కెర కొద్దిగా, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చాక్లెట్ పీస్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కాజు బాదం కొన్ని, పావుకప్పు చక్కెర. చక్కెర ఎక్కువ వేసే అవసరం లేదండి, ఓరియో బిస్కెట్ వేస్తున్నాం కదా తీయగా ఉంటాయి కాబట్టి ఇంకా చక్కెర ఎక్కువ వేసే అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలి. కాచి చల్లార్చినట్టు చల్లటి పాలు వేసుకోవాలి. ముందు కొన్ని వేస్తున్నాను, ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత వేసుకుందాం మరి ఇంకొన్ని. చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ రెడీ అయిపోయింది, కోకో ఓరియో మిల్క్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్యూబ్ వేసుకుందాం కొన్ని. చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్యూబ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కోకో ఓరియో మిల్క్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులు వేసుకుందాము. చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎండలకాలం మొదలైపోయింది కాబట్టి ఇలాంటి డ్రింక్ చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు, ఇలాంటి జ్యూస్ చేసి పెడితే. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కోకో మిల్క్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ గిన మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్ ఫస్ట్ మీరు చూస్తుంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క ఉన్న బెల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, నేను పెట్టిన కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.